चित्तूर जिल्ला मदनपल्ली में 36 संवत्सराल व्यक्ति की करोना पॉजिटिव रावडंतो आ प्रांतानी मुन्सिपल कमिश्नर संदर्शिंचि स्थानिक प्रजलनु उद्देशिंचि मात्लाडारु। अन्लाक्डौन् मोदलैंदि, मनल्नि मनं कापाडुकोवाली अनि अन्नारु। దేశమంతా అన్ లాక్ డౌన్ మొదలైంది, కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బయట వ్యక్తులు ఎవరైనా తమ నివాస ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్పక మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ కి గాని అధికారులకు గాని తెలియజేయాలని ప్రజలకు మున్సిపల్ చిత్తూరు జిల్లా కమిషనర్ సూచించారు। ఇప్పుడు ప్రస్తుతం లాక్ డౌన్ ఆలోచన లేదు, ఎందుకంటే మనకి మొన్నటి వరకు అసలు కేసెస్ లేవు, ఈ మధ్య కాలంలోనే కేసెస్ వస్తున్నాయి। ఇది కూడా బయట వాళ్ళ నుంచి వచ్చేటటువంటి వ్యక్తుల వల్ల వస్తుంది। ఈ విషయాన్ని మనం గనుక కొంచెం దృష్టి పెట్టి ఆ బయట వచ్చిన వ్యక్తుల మీద నిఘా పెట్టినట్టయితే గనుక దీనిని కంటైన్ చేయడం, కంట్రోల్ చేయడానికి సాధ్యపడుతుంది। రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తల్లో ప్రివెంటివ్ మెజర్స్, పర్సనల్ కేర్ తీసుకున్నట్టయితే గనుక దీనిని విస్తరించకుండా చేయడానికి అవకాశం ఉంది। ఇప్పుడు విజయవాడ లేకపోతే కాళహస్తి, తిరుపతి లాంటి చోటే లాక్డౌన్ అనేది ఆలోచించటం లేదు, అంటే మనం ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయి ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా కేర్ తీసుకోవాలనే స్థితిలోకి వచ్చినప్పుడు ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడమే ఇక్కడ చాలా ముఖ్యం। లాక్డౌన్ ప్రకటించారా? లాక్డౌన్లో కూడా మన వాళ్ళు ఇక్కడ ఫ్రీగానే ఉన్నారు, అయినా రాలే కేసెస్, అంటే ఇక్కడ పర్సనల్ కేర్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండటం, దూరంగా ఉండటం, మాస్క్స్ ధరించడమే చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం। రాకపోయినా ఇంకో రెండు మూడు రోజుల తర్వాత అయినా కేసెస్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈరోజు నెగిటివ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకి లేదు అని అంటానికి కూడా వీల్లేదు। ఈ విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం, హెల్త్ సెక్రటరీస్ కూడా గమనించాలి, వాళ్ళని కంటిన్యూస్గా మానిటరింగ్ చేయాలి, అబ్జర్వేషన్లో పెట్టేసి పూర్తిగా, అంటే ఏదైతే ఇంక్యుబేషన్ పీరియడ్ 1 వీక్ టూ వీక్స్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ అయ్యేంత వరకు వాళ్ళని ఇన్ అబ్జర్వేషన్లో పెట్టడం, ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్స్ని కూడా చేసి దీనిని ఎంత బాగా మనం పటిష్టంగా వీటి మీద కనుక మనం చేయగలిగితే అంత బాగా మనం వీటిని, ఈ కరోనా కేసెస్ని కంటైన్ చేయడానికి అవకాశం ఉంది।